ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జయదేపూర్ మండలం నుంచి సిద్దిపేట జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన శంకర్ నరసింహారెడ్డి ఇలియాస్ రావులకు జిల్లా స్థాయిలో నిర్వహించే సన్మానాన్ని కరోనా నిబంధనల కారణంగా జిల్లా విద్యాశాఖ పక్షాన మండల విద్యాధికారి ఆధ్వర్యంలో బుధవారం జయదేపూర్ ఎంఆర్సీ కార్యాలయం వద్ద జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులను శాలువాలతో సన్మానించి మెమంటేలు అందజేశారు. అనంతరం జయదేపూర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులను పూలమాలలు శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఉత్తమ అవార్డు గ్రహీత శంకర్, ఎంఈఓ ఉదయభాస్కర్ రెడ్డిలు మీడియాతో మాట్లాడుతూ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమంలో పీఆర్టీ జిల్లా గౌరవ అధ్యక్షుడు శశిధర్ శర్మ, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు రహీం, విజయ్ కుమార్, పీఆర్టీయు మండల అధ్యక్షులు వెంకట్రామరెడ్డి, ఉపాధ్యాయులు బాలకిషన్, కరుణాకర్, అజీజ్, మచ్చబాబు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. నన్ను ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎన్నుకున్నందుకు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం కలెక్టర్ గారికి, అలాగే ఇక్కడి నుండి ప్రపోజల్ అందిన మండల విద్యా వనరుల కేంద్రం ఎంఈఓ గారికి నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అనేది ఇంకా బాధ్యతలను ఇంకా పెంచుకునే విధంగా ఉంటుంది. సిద్దిపేట జిల్లా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయిలో ముగ్గురు ఉపాధ్యాయులను మనం ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేయబడి కలెక్టర్ గారి చేత, జిల్లా డిఓ గారి చేత సన్మానం పొంది వారికి ఇవ్వాల్సిన మెమెంటో కానీ తర్వాత ప్రశంస పత్రాన్ని మండల స్థాయికి పంపడం మూలంగా మండలంలో అన్ని సంఘాల నాయకులను, జిల్లా గౌరవ అధ్యక్షుడు శశిధర శర్మ గారు సమక్షంలో, అందరి సమక్షంలో, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుల సమక్షంలో వారికి ఈరోజు ప్రదానం చేయడం జరుగుతుంది.